हेलो फ्रेंड्स, वेलकम टू लाइफ स्टाइल जॉग। इवाला टेस्टी गा यम्मी गा उंडे बीट्रूट हल्वा चूपिंचबोतुन्नानु। बीट्रूट अंटे इष्टं लेनी वाळ्ळु कूडा ई बीट्रूट हल्वानी लागिचेस्तारु। पिल्ललु पेद्दलु अंदरू इष्टपड़े बीट्रूट हल्वा एला चेयालो ईरोजु चूसेद्दां। एवरैते ना चानल फस्ट टाइम चूस्तुन्नारो प्लीज सब्सक्राइब टू मै चानल। पक्कन बेल आइकॉन उंटुंदि अनुकोटंडि, सो ना नोटिफिकेशन्स एप्पटिकप्पुडु मीकु अपडेट अवुतू उंटायि। ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ గెట్ స్టార్టెడ్। ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఘీ వేసుకోవాలి। ఘీ బాగా కాగిన తర్వాత జీడిపప్పు వేసి బాగా వేయించండి। కొద్దిగా జీడిపప్పు వేగిన తర్వాత అందులో కిస్మిస్ వేసుకోండి, ఎండు ద్రాక్ష అంటారే అది, వేసుకొని దాన్ని వేయించండి। సో దీనివల్ల జీడిపప్పు మాడవు అండ్ కిస్మిస్ కూడా బాగా వేగుతాయి। ఇలా రెండు బాగా వేయించుకొని జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్ లో తీసేసుకుందాం। ఇప్పుడు అదే గీలో 1 కప్ ఆఫ్ బీట్రూట్, అంటే బాగా తురుముకున్న బీట్రూట్ అన్నమాట, 1 కప్ వేసుకోవాలి। మీ ఇష్టమండి, 1 కప్ అయినా 2 కప్స్ అయినా వేసుకోవచ్చు। దానికి కొలత మిల్క్ వేయితే వేసుకోవాలన్నమాట। ఇలా బాగా బీట్రూట్ ని 5 టు 10 మినిట్స్ బాగా వేయించుకోవాలి। బీట్రూట్ రోజు తినడం వల్ల మనలో స్టామినా పెంచుతుంది, ఎనర్జీ లెవెల్స్ ని ఇంక్రీస్ చేస్తుంది, కొలెస్ట్రాల్ ని రిడ్యూస్ చేస్తుంది, మెమరీ పవర్ ని పెంచుతుంది, ప్రెగ్నెంట్ ఉమెన్ కి చాలా చాలా మంచిది అండ్ అనీమియా రక్తహీనతని తగ్గిస్తుంది అండ్ హార్ట్ డిసీజెస్ ని తగ్గిస్తుంది, లివర్ కి మంచిది। ఇంత మంచి పోషకాలు సమృద్ధిగా ఉండే బీట్రూట్ ను నిత్యం తీసుకున్నారంటే సూపర్ మ్యాన్ అయిపోవచ్చు। బీట్రూట్ బాగా వేగిపోయింది। ఇప్పుడు ఇందులో 1 కప్ కి 2 కప్స్ ఆఫ్ మిల్క్ వేసుకోవాలన్నమాట, అంటే మీరు 2 కప్స్ బీట్రూట్ వేసుకున్నారంటే 4 కప్స్ ఆఫ్ మిల్క్ వేసుకోవాలి। అలా మిల్క్ వేసుకొని దీని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట। బీట్రూట్ కలర్ చేంజ్ అయిపోయి కొంచెం ఇలా ఆరెంజ్ షేడ్ లో వచ్చేస్తుంది, బబుల్స్ బాగా వస్తుంటాయి, అప్పుడు పర్ఫెక్ట్ గా ఉడికినట్టు చూసారా। ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉడికింది। ఇప్పుడు ఇందులో 3/4 కప్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి। కొని 3/4 షుగర్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది। దీని బాగా కలుపుకొని ఇంకొంచెంసేపు మొత్తం మెల్ట్ అయ్యే షుగర్ అంతా మెల్ట్ అయిపోయేదాకా బాయిల్ చేసుకోవాలన్నమాట। ఇలా షుగర్ అంతా మెల్ట్ అయిపోయి బీట్రూట్ కలర్ లో వస్తుంది, ఇలా బబుల్స్ అన్ని పైకి వస్తాయి, అప్పుడు ఇది పర్ఫెక్ట్ గా బీట్రూట్ హల్వా రెడీ అయిపోయినట్టు। ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పు అండ్ కిస్మిస్ ని వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బీట్రూట్ హల్వా రెడీ। ఎమ్మి ఎమ్మి టేస్టీగా ఉన్న బీట్రూట్ హల్వా మీరు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో షేర్ చేయండి। ఈ బీట్రూట్ హల్వా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని న్యూ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। మరో న్యూ సెగ్మెంట్ తో మళ్ళీ కలుద్దాం। అంటిల్ దెన్ బై బై।